హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉషా హౌస్ నేను ఈ వీడియోలో ఓల్డ్ లెగ్గిన్ తోటి ఒక మంచి రీయూజ్ ఐడియా చెప్పబోతున్నాను ఈ లెగ్గిన్స్తో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు నేను ఈ వీడియోలో ఈ లెగ్గిన్ తోటి శారీ షేప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట అయితే ఈ లెగ్గిన్ పాతది అలాగే కొంచెం ఒక చోట హోల్ పడిందండి అందుకని దీన్ని తీసేస్తున్నాం కాబట్టి ఇది వేస్ట్ చేయకుండా ఎవరైనా వేసుకోవాలంటే ఇబ్బంది కదా ఇలాంటివి అందుకని వేస్ట్ చేయకుండా ఇలా నేను శారీ షేప్ తయారు చేస్తున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ లెగ్గిను బారు చాలా పొడవు ఉంది కాబట్టి నేను నాకు కావాల్సినంత కట్ చేసుకుంటున్నాను అనమాట మనం నడుము దగ్గర నుంచి కాళ్ళ వరకు కూడా ఎంత బారు కావాలో చూసుకొని అంత పొడవు దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ థర్టీ ఫైవ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా మనం ఎంత పొడవు కావాలో అంత పొడవు వరకు మార్క్ చేసుకున్న తర్వాత ఒకసారి లెగ్గిన్ అంత కూడా ఇలా మంచిగా నీట్గా సర్దుకోవాలి ఎగుడు దిగుడు లేకుండా ఇది సర్దేసిన తర్వాత మనం మార్క్ చేసిన చోటకి ఇలా కట్ చేసుకోవాలన్నమాట అసలు అయితే మామూలుగా లెగ్గిన్ ఇది ఎక్కువ పొడవు లేకుండా సరిపడా ఉందనుకోండి ఇలా ఉంచేసుకోవచ్చు కింద ఇలాగో చక్కగా నీట్గా కుట్టేసి ఉంటుంది కాబట్టి అలా ఉంచేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కాలు జాయింట్ ఉన్నాయి కదా ఈ జాయింట్లు కట్ చేసేసేయాలి ఇలా మొత్తం ఆ కాలుకి ఈ కాలు రెండు కూడా ఇలా జాయింట్లు రెండు కట్ చేసేయాలి మరి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఇది కూడా ఇలా మంచిగా కట్ చేసేయాలి దీన్ని ఇప్పుడు తిరగలు తీసేసాను అనమాట ఇలా తిరగలు పెట్టి క్లాత్ని ఇలా ఒకసారి మంచిగా మనం కట్ చేసాం కదా అప్పుడు ఆ కుట్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా చూసుకొని ఇలా మంచిగా కట్ చేయాలి నీట్గా మీకు ఇలాంటి మంచి రీయూజ్ ఐడియాస్ ఇంకా కావాలనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి ఇలా మొత్తం నీట్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారు కదా వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది కాళ్ళకి రెండు వైపులో ఉన్న జాయింట్ కట్ చేసాం కదా ఇప్పుడు క్లాత్ని ఇలా వెడల్పుగా చేసి రెండు ఒక క్లాత్ మీద ఒక క్లాత్ వేసేసుకొని ఇలా చక్కగా ఇలా తిరగలు పెట్టేసుకోవాలన్నమాట తిరగలు పెట్టేసుకొని కింద నుంచి టెన్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి ఇలా టెన్ ఇంచెస్కి అటు సైడ్ ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో టెన్ ఇంచెస్కి అక్కడి నుంచి చేత్తో సూన్తోటి చక్కగా ఇలా కుట్టుకుంటూ రావాలన్నమాట ఇది మిషన్ మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు కదండి ఇది బనిన్ క్లాత్ కాబట్టి మిషన్ కుట్టుపడితే ఇంకా ఎక్కువ చినిగిపోతుంది అందుకని చేత్తోనే చక్కగా మనం ఓవర్లాక్ చేసినట్లుగా మంచిగా ఇలా స్టిచ్ వేస్తే నేను చేసినట్లుగా ఇలా కుట్టారనుకోండి దగ్గర దగ్గరగా కుట్టు విడిపోకుండా ఉంటుంది మంచిగా ఉంటుందన్నమాట నీట్గా క్లాత్ కూడా చినిగిపోకుండా ఉంటుంది బనింగ్ క్లాత్ వచ్చేసి బనింగ్ క్లాత్కి మీరు ఒకవేళ మిషన్ మీద స్టిచ్ చేయాలనుకుంటే కనుక పైన పేపర్ పెట్టేసి ఆ పేపర్ మీద వేస్తే కుట్టు పడుతుంది అంటే చాలామందికి బింగ్ క్లాత్ మీద కుట్టు పడదు కదా అలా పడినప్పుడు పై వేపున పేపర్ పెట్టేసి కుట్టాలన్నమాట అప్పుడు కుట్టుపడుతుంది చూసారు కదా ఇలా పై వరకు కూడా కిస్తా వరకు కూడా కుట్టేశాను ఇటు సైడ్ కూడా అలాగే టెన్ ఇంచెస్ మార్క్ చేసాం కదా అక్కడి నుంచి మళ్ళీ కిస్త వరకు కూడా ఇలా కుట్టుకుంటూ రావాలి ఓడు లెగ్గిన్స్ని పడేయకుండా ఇలా చాలా రకాలుగా తయారు చేసుకోవచ్చండి ఇలా మొత్తం కూడా పై వరకు కిస్తా వరకు కుట్టేసుకోవాలి అలాగే ఇందాక మీరు ఈ లెగ్గన్కి కాళ్ళ దగ్గర కొంచెం హోల్ పడి చూసారు కదా ఆ హోల్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకుంటే క్లాత్ అనేది సరిపోతుంది ఇలా మొత్తం మంచిగా పై వరకు కూడా నీట్గా దగ్గర దగ్గర కుట్టేసేయాలన్నమాట ఇక్కడ కొద్దిగా క్లాత్ చినిగింది కదా అది కూడా ఇలా కట్ చేసానండి నేను ఇలా కట్ చేసిన తర్వాత ఇదంతా కూడా మంచిగా చక్కగా తిరగలు తీసేసుకొని నీట్గా సర్దేసుకుంటే మీకు అర్థమైపోతుంది శారీ షేప్ పేరు మంచిగా నీట్గా రెడీ అయిపోయింది మనం బయట కొనాలంటే ఇవి చాలా కాస్ట్ ఉంటాయి కదా మరి మనం ఇంట్లో లెగ్గిన్స్ పాతయి పాడైపోయిన వాటిని ఇలా తయారు చేసుకోవచ్చు అలాగే మీకు కింద ఇలా నీట్గా ఉండాలనుకుంటే ఇక్కడ ఇలాగా మడిచేసి కుట్టుకోవచ్చు కూడా ఇది మనం పొడవ కట్ చేసాం కాబట్టి లేకపోతే కనుక కింద చక్కగా ఆల్రెడీ మడిచే ఉంటుంది చూసారు కదా మరి ఓల్డ్ లెగ్గిన్ తోటి మంచి శారీ షేప్ రెడీ అయిపోయింది కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్